हनमकोंड जिला परकाल पट्टण केंद्रंलो मयूरी गार्डन नंदु चल्ला ट्रस्ट आध्वर्यंलो उचित कोचिंग निरुद्योग युवतुलकु युवकुलकु इव्वडं जरिगिंदि। 70 रोजुल पाटु निर्वहिंचिन उचित कोचिंग लास्ट रोज कावडंतो ई कार्यक्रमानिकि परकाल एम्मेल्ये चल्ला धर्मारेड्डि हनमकोंड जिला कलेक्टर राजीव गांधी पलुवुरु पाल्गोन्नारु। ई रोजु चाला कष्टपट्टि पैकोच्चारु। नेनु ओक रोजु वारि स्किल्स चूसानु। वेरे स्कूल्ल वर्क चेसुकुंटा उन्नाडु चेसुकुंटाडु नेनु अक्कड మా పాఠం చేంజ్ చేయడానికి లేదు స్కూల్ సాధకం వారు చూసి వారి ఎఫర్ట్స్ కానీ వారు చేసే కృషి కానీ వాళ్ళకు ఆయనకున్న నాలెడ్జ్ కానీ చూసి మీరు బయటకు వస్తే స్కూల్ పెట్టిస్తా అన్న కానీ పెన్ను పట్టుకొని వచ్చాను సార్ ఓన్లీ పెన్ను పట్టుకొని వచ్చాను ఇవాళ ఇంత కష్టపడి పైకి వచ్చాడు ఆ ఎంతో కష్టపడి ఎంతో కృషి చేసి నాతో సమానంగా మీ ఇద్దరం కూడా ఎప్పుడు కూడా ఎలాంటి పొరపక్షం లేకుండా ఇది 20 సంవత్సరం స్కూల్ రన్ చేయబట్టి చాలా మంది స్కూల్ పెట్టిన మధ్యలో విడిపోతారు మధ్యలో ఏదో అవుతారు మధ్యలో ఏదో చేస్తారు ఎప్పుడు కూడా మాకు ఇన్ఫర్మేషన్ గారికి ఎంపీపీ గారికి మార్కెట్ చైర్మన్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా గ్రీన్ బోర్డ్ స్కూల్స్ మున్సిపల్ గారికి మరియు ఇతర అధికారులు అదేవిధంగా ప్రజా ప్రతినిధులు ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులందరికీ నమస్కారాలు। అంటే ఎమ్మెల్యే గారు కూడా డిటైల్ గా అంటే ఏమేమి చేశారు అనేది చెప్పడం జరిగింది। సో స్టూడెంట్స్ కూడా చెప్పారు। సో ఇది ఒక అంటే మంచి కార్యక్రమం। అంటే చాలా మంది మీకు ఇప్పుడు ఇక్కడ కోచింగ్ కండక్ట్ చేయకపోతే మీరు ఎక్కడ కూడా కోచింగ్ అటెండ్ అయ్యేవారు కాదు। అంటే మేబీ వెరీ ఫ్యూ ఆఫ్ యూ మే గో టు హైదరాబాద్ ఆర్ వరంగల్। సో జనరల్గా మీరు చాలా వరకు కోచింగ్ లేకుండా ఎట్టపించేవాళ్ళు। సో ఇది మీకు చాలా మంచి అవకాశం। అంటే ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీని తెచ్చి మీకు చెప్పడం అదేవిధంగా ఈవెన్ లంచ్ కూడా ప్రొవైడ్ చేసి మీకు బుక్స్ ప్రొవైడ్ చేసి కోచింగ్ ఇచ్చారు। సో ఖచ్చితంగా మీరు అన్ని సబ్జెక్ట్స్ కూడా కవర్ అవుతాయి అన్ని టాపిక్స్ కూడా కవర్ అవుతాయి। అదర్వైజ్ ఏముంటుంది మీకు క్వశ్చన్ పేపర్లో మీకు హిస్టరీ బాగా వచ్చు హిస్టరీలో ఒక 10 క్వశ్చన్లు వస్తే రిటర్న్ చేస్తారు మేబీ 80% అంటే ఒక 8 క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయి। మీకు అకాడమీ రాదు అంటే మీకు ఆ 10 క్వశ్చన్లో 102 కరెక్ట్ అవుతాయి। సో అలా కాకుండా ప్రతి సబ్జెక్ట్లో కూడా మీకు వచ్చిన సబ్జెక్ట్ ఇంకా ఎక్కువగా క్రిక్ ఉండేలా చూసుకోండి। రాన్ సబ్జెక్ట్ కూడా చదివి మినిమం 50-60% రిటర్న్ చేసేలాగా మీరు చదువుకోవాలి। సో నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఇష్యూ ఏమంటే మీకు వచ్చే క్వశ్చన్స్ మోస్ట్లీ అంటే ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ మీద చాలా వరకు రిలేట్ అయి ఉంటాయి। సో అంటే ఇప్పుడు మీకు పాలిటీలో ఏమైనా క్వశ్చన్